ఇంకో ఉద్యమం షురువైందల్లా. పంటలకు నీళ్ళు వస్తలేవు కదా, ఇక ఎట్లా రావో అందరం చూస్తాం. 10,000 మంది రైతులతోని మేడిగడ్డ ముట్టడికి పిలిపించిండు కేసీఆర్ సారు. అన్నట్టు కేసీఆర్ సారు పొలం బాట పట్టిండు కదా, ఎండిపోయిన పంటలను చూసిండు, రైతులతోని మాటాముచ్చట పెట్టిండు. అటెనుక ఏం మాట్లాడిండో మీరు చూడాలి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దోళ్ళు బరాబర్ చూడాలి. ఆగ చూడురి. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ గుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన. నేను గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాత్తో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాలి నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చకాలు చెప్పి ఈ రోజుకు స్టంటు కొట్టి కథ చెప్పి ఇదే రాజ్యం నడిపే పరిస్థితి. ఇన్నరా, ఎన్నికలు ఒడిచినాక ఇక తెలంగాణ ఉద్యమాలే. రైతులకు నీళ్లు అని సర్కార్తోని కేసీఆర్ సారు కొట్లాటకు సై అన్నాడు. 10,000 మంది రైతులతోని సారు మేడిగడ్డ ముట్టడికి పిలిపించిండు. కేసీఆర్ సార్ పోరాటం చేస్తే ఎట్లుంటదో అందరికెరికే కదా. అన్నట్టు నీళ్ళెందుకు ఇస్తలేరు అంటే కరువు కరువు అంటురు కదా. అసలు కరువు ఎందుకు వచ్చింది? ఇది ఎవరు తెచ్చిన కరువు? కేసీఆర్ సార్ చెప్తుండు, ఇనాలే. ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు, భగవంతుడు కాలమో కాదు. మేమేం చేసినాం ఆ రోజు? ఆగమై చెట్టుకోడు గుట్టకోడైనటువంటి తెలంగాణ రైతులు తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి మేము ఆదుకున్నాం. ఏం చేసినాం? ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి, ఒక దీక్ష పట్టినాం, ఒక పట్టు పట్టినాం. ఒక 10,000 రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం, మేము అదును మీద వేద్దాము. వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే. కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీరు డబ్బులు వేయకపోవడం వల్ల. మేము జమ చేసిన 7,000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టారు కాబట్టి, మీరు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు. ఇలా వాళ్ళు మునిగిపోయారు, ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి. దీనికి ఎవడు జిమ్మదారి? ఎవడు? అన్నట్టు కాళేశ్వరం కూలిపోయింది, పనికి రాదు, అక్కరే ఉండదు అని అన్నారు కదా. ఓ దిక్కు అట్లా అనగానే ఇంకో దిక్కు మొన్న నీళ్లు విడుదల చేసిర్రు. మరి ఈ నీళ్లు ఏడికెళ్ళొచ్చినాయి? ఇదే కేసీఆర్ సారు ప్రశ్న. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు, ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. దాని తర్వాత ఒక్కొక్క పంప్ అవుతుంది, మొన్న వీళ్ళు వచ్చారు కదా నందిమేడారముల వరద కాలువలో నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం నేందే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం తెచ్చింది? ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించినారు, ఆయన ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి. వీళ్ళు తెలివి తక్కువతనం, మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగినా నేను అక్కడికే పోతున్నా, అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్, దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని. దాని ఏదో కేసీఆర్ని బంధనం చేయాలి, గత ప్రభుత్వాన్ని బంధనం చేయాలని ఒక చిల్లెర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1,500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాళికలు, ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాత్తో సంబంధం లేకుండా నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాలి నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే ఇక చూస్తూ కూర్చోం. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పిన 12 లక్షల దళిత బంధు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, 4,000 రూపాయల పింఛన్లు, ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయా? నల్లా అసలు వాటి జోలే లేదు కదా. మరి కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఇక వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి? ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండు,
ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు ప్రజలకు, ఎంత ఎకనామం పెట్టిండ్రు? ఒక నెలదైతే 2000 పెన్షన్ కూడా ఇయ్యలే, ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు. రెండవది 4000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు, ఇంకా మీకు సిగ్గులేక. కళ్యాణ లక్ష్మి కాదు, వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం కొందామంటే దొరకలేదా? ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు. దీని సంగతి ఏంది? ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు, బోనస్ ఇస్తామని మాట్లాడింది. అన్ని పంటలకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే, క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. అసలు ఈ ప్రభుత్వం కథ ఏంది? వీళ్ళ పాలన ఎట్లున్నది? వీళ్ళు చేయబట్టి జనం ఎందుకు గోసవాడుతున్నారు? ఒక్క మాటలో చెప్తున్నాడు కేసీఆర్ సారు. ఇనుండ్రి, నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు. మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేమి రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38.8% జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలు వస్తుందని దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000కు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా? మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు. లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, మీ స్కూటీలు దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీకు కలుగాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్ది మంది వింటుండొచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో, తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది. ఇంకొక విషయం నాకు మనసున పడతలేదు, నేను బాధతో చెప్తున్న మాట. కొత్తది మీతో అవుతుందా పీక్తుందా, మీ సాధన అవుతుందా లేదా, అదంతా వేరు సంగతి. ముందు కాలం ఉన్నది, కాలమే రుజువు చేస్తుంది. మీ సమర్థత ఏంది, మీ శక్తి ఏంది, మీ తెలివితేటలు ఏంది, మీరు ఎంతపాటు సిపాయిలు అనేది అంత బయట పడుతుంది. ఒక ఏడాదిలో మీ రంగం మొత్తం తేల్చేట్టున్నది.